అస్సలాం అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహ్. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్లో మనం ఉపవాసం ఉంటాం, లేదా మిగతా రోజుల్లో అయినా సరే ఉపవాసం ఉంటాం. ఉపవాసాన్ని ఏం తిని ఉపవాసాన్ని మనం విడిచిపెట్టచ్చు, విడిచిపెట్టే టైంకి, ఇఫ్తార్ టైంకి, సాయంత్రం పూట? మరి దీని గురించి మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏమిటి, అల్లా యొక్క ప్రవక్త, సృష్టికర్త ప్రవక్త అయినటువంటి అల్లా సుబ్హానాహు తఆలా యొక్క ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏంటి, ప్రవక్త ద్వారా అల్లా సుబ్హానాహు తఆలా మనకి ఏ పద్ధతి నేర్పారు, మనం ఈ రోజుల్లో మనం సమోసాలు, పునుగులు, మిర్చీలు, ఆ ఫ్రై, ఈ ఫ్రై, ఈ తిండి, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్నీ ముందు పెట్టుకొని రకరకాల కూల్ డ్రింక్స్, ఆ జ్యూసులు, ఈ జ్యూసులు పెట్టుకొని తింటున్నాం, తాగుతున్నాం, తర్వాత నమాజ్కి వెళ్తున్నాం, మగరిబ్ నమాజ్కి. కానీ ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి యొక్క పద్ధతి ఏంటి? మొహమ్మద్ అస్లం గారు చేసిన పద్ధతిలో మనకి శుభం ఉంది, మరి ఆ పద్ధతి ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ యొక్క విషయం గురించి సల్మాన్ బిన్ ఆమిర్ రజిల్లా గారు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చెప్పారని చెప్తూ ఉన్నారు. అదేంటంటే, మీలో ఎవరైనా ఉపవాసాన్ని కనుక విరమించదలిస్తే ఖర్జూరం తిని బిస్మిల్లా అని చెప్పి ఖర్జూరం తిని ఉపవాసాన్ని విరమిస్తే సరిపోతుంది అని. ఎందుకంటే అందులో శుభం ఉంది. ఒకవేళ ఖర్జూరం లేకపోతే, ఖర్జూరం లేకపోతే నీళ్లతో విరమించాలి. ఎందుకంటే నీరు పరిశుద్ధమైనది. అంటే ఖర్జూరం లేదా నీళ్ల ద్వారా ఉపవాసాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు విరమించేవారు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి ఈ యొక్క హదీస్ అహ్మద్ హదీస్ గ్రంథం నుంచి, తిర్మిజీ హదీస్ గ్రంథం నుంచి, అబూ దావూద్ హదీస్ గ్రంథం నుంచి, ఇబ్నే మాజా హదీస్ గ్రంథం నుంచి, దారమీ హదీస్ గ్రంథం నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని 1990వ హదీస్ 9వ భాగం 1620 నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుమరతుల మనందరికీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే పద్ధతులు నేర్పారో, తెలియజేశారో, ఆ యొక్క పద్ధతుల ప్రకారం మన ఇస్లాంని పాటించే భాగ్యం ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీ యొక్క అనుగ్రహం ద్వారా ఏదైతే మాకు నమాజులు, ఉపవాసాలు ఉండే భాగ్యం మాకు దక్కిందో, వాటిని మీరు స్వీకరించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, ఈ యొక్క రంజాన్లో ఉన్నటువంటి ఉపవాసం మరియు నమాజులు యొక్క శుభాన్ని, రంజాన్ యొక్క శుభాలని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఆమీన్.